సరిపోలేదు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ తెలంగాణలో జరిగిన ఐపీఎస్ ఐఏఎస్ల బదిలీలపైన కీలక వ్యాఖ్యలు చేశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఏకంగా డీజీపీతో సహా పలు కీలక అధికారులపైన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏమన్నారు, ఆ అధికారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కేటీఆర్ రెడీ చేసిన లిస్టు పైన రేవంత్ చెప్తున్నదేంటి, హ్యావ్ ఎ లుక్. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు వివరిస్తారు, ఈసీ బదిలీలపై కీలక వ్యాఖ్యలు, కొంతమంది అధికారులను తొలగించారు అది సరిపోదు, బదిలీలు మంచిదే ఇంకా కొందరు ఉన్నారంటున్నారు రేవంత్. ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి, నియంత్రించండి. డీజీపీ అంజనీ కుమార్ పైనే రేవంత్ ఫోకస్. రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కొందరు ప్రభుత్వ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ కు కొందరు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్నారనేది రేవంత్ ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ ఇప్పటికే తెలంగాణలో 13 మంది ఐపీఎస్ లు 4 ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఈసీ చర్యలను అభినందిస్తూనే ఇంకా చాలా మందిని ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా డీజీపీ అంజనీ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరికొందరు అధికారులపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు వివరిస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని. నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు, కొంతమంది అధికారులను తొలగించరు అది సరిపోదు. నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు 2 ఏళ్ళు పైబడ్డది, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు. మీరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మీ సంఘ చూస్తా అని బెదిరిస్తుండు. ఈ అధికారులు మీరు నిఘా పెట్టండి, నియంత్రించండి, తప్పుడు పనులు చేసిన వాళ్ళని పట్టుకోండి తప్ప కాంగ్రెస్ పార్టీ అభిమానులను, కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో సాయం చేసిన వాళ్ళని బెదిరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు, అది మీ అధికారుల యొక్క బాధ్యత కాదు. కాంగ్రెస్ పార్టీకి తనకు సహకరించే కొందరి పేర్లతో మంత్రి కేటీఆర్ ఓ జాబితాను రెడీ చేశారని, ఆ లిస్ట్ ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు అందించారంటూ మరో సంచలన ఆరోపణ చేశారు. కేటీఆర్ డ్రామారావు గారు నిన్నమన్న 75 మంది లిస్టు తయారు చేసిండు. ఎవరా ఈ 75 మంది లిస్ట్ అంటే, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డికో గడ్డం ప్రసాద్ కో చుట్టాలో మిత్రులో ఉంటారు కదా, వీళ్ళందరు కాంగ్రెస్ పార్టీకి ఇంతో అంత సాయం చేస్తారు, వీళ్ళందరినీ బెదిరించండి, దేశం విడిచి ఎన్నికల వరకు బయటికి ఉండని వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు. ఈ చిట్టి తీసుకొని పోయి కేటీఆర్ ఎవరికి ఇచ్చిందంటే మీడియా మిత్రులు కూడా వినాలే. కాంగ్రెస్ పార్టీకి సాయం అందించటోళ్లను, కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకున్నటోళ్లను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను 75 మంది పేర్లు తయారు చేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి ఇచ్చిండు. బిడ్డ కేటీఆర్ గుర్తుపెట్టుకో, 45 రోజులే నీ అధికారం, 45 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు చేసే అరాచకానికి ఇంతకింత మిత్తితో చెల్లిస్తాం. రేవంత్ ఆరోపణలను ఈసీ పరిగణలోకి తీసుకుంటుందా, తెలంగాణలో మరిన్ని బదిలీలు తప్పవా?